హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ ని ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఉప్పలికి చెందిన నవీన్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హరీష్ చౌదరి గచ్చిబౌలిలోని గౌలిదొడ్డిలో నివసిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున విప్రో సర్కిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టి నిన్న తెలిపారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారన్నారు.